అంటున్నాడు. ఇతకెళ్ళి వస్తే 120, ఆయన దగ్గర ఏమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా? ఆయనతో కలిసి వచ్చే వాళ్ళు ఎవరు? మమతా బెనర్జీ గారిని కలిసిండ్రు. వారికి సమస్య వచ్చినప్పుడు కనీసం సానుభూతి కూడా తెలపాలి. ఈరోజు ఆయనతో జట్టు కట్టేటోళ్ళే లేరు. ఆయన అందరినీ నమ్మించి మాపి పెట్టే ప్రయత్నమే చేస్తున్నాడు జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు. కాబట్టి ఇప్పుడు జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ పాత్ర చాలా పరిమితం. వాళ్ళు చేయగలిగింది లేదు, వాళ్లకు పాత్ర లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైన మద్దతునిచ్చి కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికలలో గెలిపిస్తే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి రాష్ట్రానికి రావాల్సిన అన్నింటినీ రాబట్టుకొని తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపిస్తామని చెప్పి వీటన్నిటిలో భాగంగా పెద్దలకు కోదండరామ్ గారికి మీ సమక్షంలో కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మల్కాజ్గిరిలో సంపూర్ణమైన మద్దతునిచ్చి ఈ పోరాటంలో వారి మద్దతు ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు నన్ను మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థిగా నిర్ణయం చేయడం జరిగింది. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం దేశంలోనే అన్నిటికంటే పెద్ద నియోజకవర్గం. దాదాపుగా 32 లక్షల మంది ఓటర్లు ఉన్న నియోజకవర్గం. అదొక మినీ భారతదేశం. భారతదేశంలో ఎన్ని రకాల జాతులు ఉన్నాయో, బీహారీలు కావచ్చు, బెంగాలీలు కావచ్చు, మలయాళీలు కావచ్చు, కేరళ కావచ్చు, కన్నడలు కావచ్చు, తమిళులు కావచ్చు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా రకాల ప్రజల యొక్క సమూహమే మల్కాజ్గిరి నియోజకవర్గం. ఇక్కడ ఎన్నిక కాబడే అభ్యర్థి చట్టసభలల్లో ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రజల యొక్క సమస్యలకు ఒక పరిష్కారం చూపించే మార్గాన్ని ఏర్పాటు చేసే వాళ్ళైతే బాగుంటుందని అక్కడ ప్రజలు భావిస్తున్నారు. అదేవిధంగా 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు పొలిటికల్ జేఏసీ చైర్మన్గా పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నప్పుడు రాష్ట్రం ఇవ్వడమే కాకుండా పునర్విభజన చట్టంలో సాగునీటి పారుదల శాఖలో జాతీయ ప్రాజెక్టు కానీ, బయ్యారంలో ఉప్పు కర్మాగారం కానీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, ట్రైబల్ యూనివర్సిటీ కానీ, ఇలా చాలా అంశాలలో తెలంగాణ అభివృద్ధి కోసం చాలా విషయాలను చట్టంలో పొందుపరచడం జరిగింది. ఇదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఐటీఐఆర్ కారిడార్ పేరు మీద హైదరాబాద్ అవుటర్ రింగ్ రూట్ చుట్టూత ఐటీ కంపెనీలను తీసుకొచ్చి లక్షల మందికి ఉద్యోగాలు, 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ కానీ, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ కానీ, ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పరంగా చేసిన సూచనలు కూడా పట్టించుకోలేదు. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వస్తేనే వీటికి ఒక పరిష్కారం ఉంటుంది. ఈ పోరాటంలో భాగంగా కాంగ్రెస్ నన్ను అభ్యర్థిగా నిర్ణయించిన అక్కడ గెలవాలంటే తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన పెద్దలు కోదండరామ్ గారి మద్దతు, వారి సూచనలు, సలహాలు తీసుకొని అక్కడ ఎన్నికలలో అభ్యర్థిగా నిలబడుతున్నాను. వారిని సంపూర్ణమైన మద్దతు తెలపవలసిందిగా అక్కడ ఆ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా సూచనలు ఇచ్చి ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం తీసుకొని మమ్మల్ని అభివృద్ధి పదం వైపు, లేకపోతే తెలంగాణ అభివృద్ధి పదం వైపు మమ్మల్ని గెలుపు దిశగా నడిపించడానికి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అదే సందర్భంలో కేసీఆర్ గారు ఈరోజు ఒక మాట మాట్లాడింది, మేము జాతీయ పార్టీ కూడా గెలుస్తాం. అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, ఎన్నికల కోడ్ వచ్చింది, ఎన్నికలు అయిపోయినాక గెలుస్తాడా జాతీయ పార్టీ? అంటే ఇప్పుడు జాతీయ పార్టీలే ఎన్నికలలో దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన దాంట్లో అటు ఎన్డీఏ కూటమి, ఇటు యూపీఏ కూటమికే సాధ్యం ఉంది. కేసీఆర్ రెండింటిని కాదని ఫెడరల్ ఫ్రంట్ పెట్టుకుంటా అన్నాడు, దాని పాత్ర అది ఉనికిలో లేదు. కాబట్టి ఇవాళ కొత్త అవతారం ఎత్తడానికి ఆయన మాట్లాడుతున్నాడు. జాతీయ పార్టీ పెట్టాలన్నా ఎన్నికల కోడ్ ఇదంతా వచ్చి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే లోపల ఆ పార్టీ రాదు. రెండవది, 16 గెలిస్తే నేను ఢిల్లీలో చక్రం తిప్పుతాను వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు కూడా వారి చేతిలో 16 ఉన్నాయి. నందెల్లయ్య గారు ఒక్కరు కాంగ్రెస్ అభ్యర్థిని పక్క, కాంగ్రెస్ ఎంపీని పక్కన పెడితే గెలిచిన వాళ్ళందరూ ఫిరాయించి మొత్తం కేసీఆర్ దగ్గరనే 16 ఉన్నాయి. 16-60 నెలలుగా కేసీఆర్ చేతిలో ఉన్నా కూడా ఢిల్లీలో చక్రం కాదు కదా, బొంగరం కూడా తిప్పలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 16 ఇస్తే ఏం తిప్పుతాడు? అంటే కేవలము ఆయన మీద ఉన్న కేసులను
మోడీ గారి నుంచి కాపాడుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈ నెంబర్ను ఉపయోగించుకుంటారు తప్ప ప్రజా సమస్యల కోసం కాదు. వారు జాతీయ పార్టీని పెట్టలేడు. ఒకవేళ ఎన్నికల లోపల జాతీయ పార్టీ పెట్టకపోతే ఓట్లు అడగకుండా ఉంటాడా? మీ ముందు చెప్పిన విషయాలన్నీ కూడా ఇంతసేపు మాట్లాడుకునే సందర్భంగా మాకు కూడా వివరించడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ జనసమితి ఇప్పుడు ఒక నిర్ణయం ఏం తీసుకుందంటే, మేము 2 చోట్ల 3 చోట్ల పోటీ చేసి మిగతా చోట్ల కాంగ్రెస్కు మద్దతు ఇస్తామనేది మాకు అధికారికంగా తీసుకున్నటువంటి నిర్ణయం. దాంతో ఇవాళ కొత్తగా మళ్ళీ మేము తీసుకోవాల్సింది కూడా ఏమీ లేదు. తప్పనిసరిగా మల్కాజిగిరి విషయంలో మేము మా జిల్లా కమిటీ వారిని కూడా ఒకసారి సమావేశపరిచి వారందరినీ కూడా సంప్రదించిన తర్వాత మరి తప్పనిసరిగా ఆ నిర్ణయము అక్కడ ఆ జిల్లా కమిటీలో తీసుకొని వారికి కూడా తెలియజేస్తామని, అతి త్వరలోనే ఆ పని కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీకు వారికి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా ఒక ఢిల్లీలో మనం కొంత పరపతి నిలబెట్టుకోవటం అనేది చాలా అవసరం. ఆ ఢిల్లీలో మనకు పనులు చేయగలిగేటువంటి వ్యక్తులు కానీ మనం చేయగలిగేటువంటి రీతిలో మనకు పార్టీలు కానీ ఉండటం చాలా అవసరం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇదివరకే ఒక నిర్ణయం అయితే తీసుకున్నాం. ఆ నిర్ణయాన్ని నిర్దిష్టంగా మల్కాజిగిరి విషయంలో దాన్ని వర్తింపజేయటానికి మేము మళ్ళీ ఒక్కసారి జిల్లా కమిటీని సమావేశపరిచి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకొని వారికి రేవంత్ రెడ్డి గారికి మేము తుది నిర్ణయం మేము తెలియజెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు నన్ను మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థిగా నిర్ణయం చేయడం జరిగింది. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం దేశంలోనే అన్నిటికంటే పెద్ద నియోజకవర్గం. దాదాపుగా 32 లక్షల మంది ఓటర్లు ఉన్న నియోజకవర్గం. అదొక మినీ భారతదేశం. భారతదేశంలో ఎన్ని రకాల జాతులు ఉన్నాయో, బీహారీలు కావచ్చు, బెంగాలీలు కావచ్చు, మలయాళీలు కావచ్చు, కేరళ కావచ్చు, కన్నడికలు కావచ్చు, తమిళులు కావచ్చు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా రకాల ప్రజల యొక్క సమూహమే మల్కాజ్గిరి నియోజకవర్గం. ఇక్కడ ఎన్నిక కాబడే అభ్యర్థి చట్టసభలల్లో ప్రజా సమస్యలు లేవనెత్తి ప్రజల యొక్క సమస్యలకు ఒక పరిష్కారం చూపించే మార్గాన్ని ఏర్పాటు చేసే వాళ్ళైతే బాగుంటుందని అక్కడ ప్రజలు భావిస్తున్నారు. అదేవిధంగా 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు పొలిటికల్ జేఏసి చైర్మన్గా పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నప్పుడు రాష్ట్రం ఇవ్వడమే కాకుండా పునర్విభజన చట్టంలో సాగునీటి పారుదల శాఖలో జాతీయ ప్రాజెక్టు కానీ, బయ్యారంలో ఉప్పు కర్మాగారం కానీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, ట్రైబల్ యూనివర్సిటీ కానీ, ఇలా చాలా అంశాలలో తెలంగాణ అభివృద్ధి కోసం చాలా విషయాలను చట్టంలో పొందుపరచడం జరిగింది. ఇదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఐటీఐఆర్ కారిడార్ పేరు మీద హైదరాబాద్ ఔటర్ రింగ్ రూట్ చుట్టూతా ఐటీ కంపెనీలను తీసుకొచ్చి లక్షల మందికి ఉద్యోగాలు, 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ కానీ, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ కానీ, ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి